అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను ఇంకో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలానే ఉండు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం March 11, 2024 సోమవారం, తిథి పాడ్యమి, ఉదయం 10:44 వరకు, తదుపరి విధియ, నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 11:02 వరకు, తదుపరి రేవతి, యోగము శుభము, ఉదయం 11:58 వరకు, తదుపరి శుక్లము, కరణం భవ, ఉదయం 10:44 వరకు, తదుపరి బాలవ, రాత్రి 8:56 వరకు, తదుపరి బాలవ, సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం ఉదయం 6:57 చంద్రాస్తమయం రాత్రి 7:24 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:48 నుండి 9:18 వరకు యమగండం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:17 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:29 వరకు తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు వర్జము ఉదయం 10:22 నుండి 11:46 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 6:49 నుండి 8:13 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు శుభ గడియలు ఉదయం 6:31 నుండి 7:40 వరకు తిరిగి సాయంత్రం 4:18 నుండి 5:00 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు March 11 సోమవారం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి. ఉదయం 10:44 వరకు ఉంది, తదుపరి విధియ. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష పాడ్యమి విధియాలను పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఈరోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:17 నుండి 7:20 మధ్యలో అవుతుంది. చంద్ర దర్శనం తర్వాత నుండి ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం చంద్రబలం చూసుకొని మీ పంతులు గారిని సంప్రదించి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీనరాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం, భూమిని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, 2009 వన్డే క్రికెట్ లో అతి తక్కువ పంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడుగా వీరేంద్ర సెహ్వాగ్ గారు రికార్డు సృష్టించారు. రోగాలను రాగాలను సరిచేసిన సవ్యసాచి, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 11 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉంటుంది. సింహ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీనరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు రాశిఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.